స్వార్థం లేకుండా ఉండడమే అన్ని నీతులలోకి గొప్ప నీతి. పెద్దగా మురుగుతున్నంత మాత్రాన అరిచిన ప్రతి కుక్కని మనుషులు చేరదీయరు. అలాగే ఎక్కువగా మాట్లాడుతున్నంత మాత్రాన ఏ మనిషిని విద్యులు గౌరవించరు. చూపులు చుక్కల్లో ఉంటే ఉండని, కాని పాదాలు మాత్రం నేలమీదే ఉంచు. ఏ మనిషినైనా అతని బుద్ధి నాశనం చేస్తుంది, కాని అతని శత్రువులు కాదు. తనకు తాను మేలు చేసుకునే వాడికే దేవుడు కూడా మేలు చేస్తాడు. పొగిడేవాళ్ల కంటే ఎక్కువ దుష్ప్రచారం ఇంకెవరూ చేయలేరు. వ్యాపారస్తుల మధ్య కుదిరిన స్నేహం స్నేహితుల మధ్య మొదలైన వ్యాపారం కంటే ఉత్తమం. మనసారా నవ్వుకోవడానికి స్వర్గంలో అవకాశం లేకపోతే అక్కడికి పోనవసరం లేదు. విద్యార్థి విజ్ఞానాన్ని వెతుక్కుంటూ వెళ్ళాలి, కాని విజ్ఞానం విద్యార్థిని వెతుక్కుంటూ రాదు. బలం అందరికీ ఉంటుంది, కాని సంకల్పబలం కొందరికి మాత్రమే ఉంటుంది. అది ఉన్నవారే విజయాన్ని సాధించగలరు. ఇచ్చే వస్తువు కంటే కూడా ఆ వస్తువును ఇచ్చే విధానమే దాత గుణానికి అద్దం పడుతుంది. ఎవరైతే ఇంద్రియాలను తమ ఆధీనంలో పెట్టుకుంటారో వారినే వివేకులు అంటారు. ఆరోగ్యం నమ్మకాన్ని ఇస్తుంది, నమ్మకం అన్నింటినీ ప్రసాదిస్తుంది. ఆరోగ్య పోషణకు రోజూ కొంత సమయం వెచ్చించకపోతే తర్వాత జబ్బుపడి చాలా సమయం కోల్పోవలసి రావచ్చు. ఆపదలు ప్రతిభను వెలుగులోకి తెస్తే సంపద దానిని కప్పిపుచ్చుతుంది.